హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ తెలంగాణ అగ్రిసెట్ పరీక్ష రాయొచ్చా రాయకూడదా ఇది ఈ ఈ వీడియోకి సంబంధించినటువంటి టాపిక్ అనమాట సో నిజానికి చాలామందికి ఈ విషయం అయితే తెలియదు తెలిసినటువంటి కొంతమంది అయితే రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవసాయ డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు తెలంగాణ అగ్రిసెట్ కూడా రాయొచ్చు నిజానికి జనరల్గా ఏం జరుగుతూ ఉండేదంటే ముందుగానే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీ అగ్రిసెట్ జరిగిపోతూ ఉండేది తెలంగాణ అగ్రిసెట్ కొంచెం ఎప్పుడూ లేటుగానే జరుగుతూ ఉండేది ప్రతి ప్రతి సంవత్సరం కూడా దాదాపు గత ఐదారు సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా లేటుగానే జరుగుతూ ఉండేటువంటిది అయితే ఈ సంవత్సరం రివర్స్ అయింది మొట్టమొదట ఏపీ ఎగ్జామ్ జరిగిపోయింది ఆల్రెడీ ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రిసెట్ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుంది అక్టోబర్ ఎయిత్ రెండు వేల ఇరవై ఒకటిన ఈ తెలంగాణ అగ్రిసెట్ అయితే జరుగుతుంది అది షెడ్యూల్ ఇచ్చారు ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా కొద్దిగా టైం ఉన్నట్టుంది లేట్ ఫీజ్ తోటైతే అప్లై చేసుకోవచ్చు ఈ రోజుకి నేను ఈ వీడియో చేస్తున్నటువంటి ఈ పద్దెనిమిదవ తారీఖుకి పద్దెనిమిది సెప్టెంబర్ తారీఖు కల్లా ఉండేది ఏంటంటే మీరు ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది లేట్ ఫీ కట్టయితే మీరు చేరవచ్చు అయితే ఏంటి మనకి ఎన్ని సీట్లు ఉంటాయండి ఏంటి అని అడుగుతున్నారనమాట తెలంగాణ అగ్రిసెట్ కావచ్చు ఇప్పుడు ఆంధ్ర అగ్రిసెట్ కండక్ట్ చేసినప్పుడు ఆంధ్రాకి సంబంధించినంత వరకు కూడా మనకి అరౌండ్ నైంటీ సెవెన్ సీట్స్ అగ్రికల్చర్లోను మిగతా సీట్ టెక్నాలజీ సీడ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా చాలా సీట్లు అయితే మనకు ఉన్నాయి కదా ఈ ఉన్నటువంటి ఓవరాల్గా ఉండేటువంటి సీట్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మొట్టమొదటి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో దీనికి ఎవరైనా కూడా రాయచ్చు ఆంధ్ర వాళ్ళు రాసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా దానికి అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తెలంగాణలో పరీక్ష జరిగేటప్పుడు అదేవిధంగా తెలంగాణలో మనకి పరీక్ష జరిగేటప్పుడు అక్కడ కూడా మొట్టమొదటి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అక్కడ ఉండేటువంటి అరవై ఏడు అరవై ఎనిమిది సీట్లలో పదిహేను శాతం సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి అందరూ కూడా పోటీ పడవచ్చు అనమాట తెలంగాణ వాళ్ళు పోటీ పడవచ్చు అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా పోటీ పడవచ్చు కాబట్టి మనకు ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది కొద్దిపాటి సీట్లు ఉంటాయి ఒక ఐదు నుంచి ఆరు లేకపోతే ఏడు సీట్ల వరకు కూడా మనకి అవకాశం అయితే అక్కడ కూడా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ అగ్రిసెట్ రాయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాయచ్చు అనేక మంది ఇంతకు ముందు రాశారు రాసినటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి సీట్స్ వచ్చాయి వాళ్ళందరికీ కూడా అక్కడ తెలంగాణ స్టేట్లో జరి ఉండేటటువంటి యూనివర్సిటీల్లో జాయిన్ అయ్యారు ఇంకా చదువుతున్నారు కూడా చాలా మంది రాజేంద్ర నగర్ కావచ్చు లేకపోతే అశ్వరావుపేట కావచ్చు ఇలాగ చాలా మంచి క్యాంపస్లు అయితే ఉన్నాయి తెలంగాణ కాలేజెస్లో తెలంగాణ యూనివర్సిటీ కూడా చాలా మంచి పేరెన్నిక కలిగిన కలిగినటువంటి యూనివర్సిటీ సిటీ దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు కాబట్టి ఏంటంటే ఒకవేళ మీకు ఇప్పుడు ఉండేటువంటి అగ్రిసెట్లో ప్రజెంట్ రాసినటువంటి ఏపీ అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ వన్లో సరైనటువంటి ర్యాంక్ రాలేదు ఒకవేళ నేను మీకు సీట్ రావడానికి డౌట్ ఉంది అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ అగ్రిసెట్ అయితే రాయండి ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఆ తెలంగాణ అగ్రిసెట్ అయితే రాసి తీరండి దాంట్లో ఉండేటటువంటి ఆ మొట్టమొదటి ఉండేటువంటి ఆరు ఏడు సీట్లకి మీరు పోటీ పడవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి దాంట్లో అవకాశం అయితే ఉంటుంది సో మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మనం చూస్తే కనుక తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్లో సి టెక్నాలజీలో అక్కడైతే మొదటి ర్యాంకులు లభించాయి సో వాళ్ళు ఆ విధంగా ఎలిజిబుల్ అవుతారు ఆ సీట్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు తెలంగాణ అయినప్పటికీ కూడా ఆంధ్రాలో వాళ్ళకి సీటు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి నిరభ్యంతరంగా తెలంగాణ అగ్రిసెట్ ఎగ్జామ్కి మనవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు రాయండి ఇంకా టైం ఉంది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ ఉంది ఖచ్చితంగా మీరు రాస్తే మంచి విజయం సాధిస్తారు ఇక్కడ ఏదైతే మీరు దగ్గర దగ్గరలో మిస్ అవుతున్నారో ఒకవేళ మీకు ఆంధ్ర అగ్రిసెట్లో సరైనటువంటి ర్యాంక్ రాలేదు అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఒకవేళ రాదేమో అనేటువంటి భయం అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ అగ్రిసెట్ అయితే ఈ సంవత్సరం రాయండి ఇక్కడ కాకపోతే తెలంగాణలో నేనే సరే టాప్లో వస్తాయి కనుక మీకు అక్కడ కూడా బిఎస్సి అగ్రికల్చర్ సీట్ అయితే తప్పకుండా వచ్చి అయితే తీరుతుంది ఇందులో డౌట్ లేదు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద నుండేటువంటి కామెంట్ సెక్షన్లో మీరు అడగండి నేను రెస్పాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఒకటే మీకు చెప్పేది ఏంటంటే అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి దీనికి ఎవరైనా సరే దానికి దాంట్లో మీరు దా దాంట్లో మీరు ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి ఖచ్చితంగా రాయండి అవకాశం ఉంది టైం ఉంది ఇప్పుడు వేరే పనులు ఏమీ లేవు వేరే కాలేజీ కూడా ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తెలంగాణ అగ్రిసెట్ మీరు అటెంప్ట్ చేయండి తప్పనిసరిగా కొన్ని కొంతమందికైనా అక్కడ అవకాశం అయితే లభిస్తుంది ఓకే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఏమైనా కావాలంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్